హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సాత్విక్ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ బెండకాయ టమాటా పులుసు అండి. నేను 1/2 కేజీ బెండకాయ తీసుకున్నాను, 1/2 కేజీ టమాటా తీసుకున్నానండి, 1/3 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. వీటిని తయారు చేసుకునే విధానం చూద్దాం. వెలిగించుకొని కళాయి పెట్టుకుంటున్నానండి. దీనిలో 4 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నానండి. నూనె వేడైందండి, ఇప్పుడు 1 ఎండుమిరపకాయ వేస్తున్నా, 4 దినుసుల స్పూన్ వేస్తానండి. ఇప్పుడు ఉల్లిపాయ వేసుకుంటున్నానండి, పచ్చిమిరపకాయ చిల్లిగా చేసి పెట్టుకున్నానండి, ఇవి కూడా వేసేస్తున్నా. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నానండి కొంచెం. ఇప్పుడు ఇందులో బెండకాయ ముక్కలు వేసుకుంటున్నానండి. ఇదిగో ఈ సైజులో కోసుకోవాలి, మరీ చిన్నవే కాకుండా మీడియం సైజులో. ఇప్పుడు వేసుకుంటున్నానండి ఇందులో. 2 నిమిషాలు ఇలా మగ్గిన తర్వాత టమాటా వేసుకున్నామండి. ఇప్పుడు మూత పెడుతున్నా. ఇప్పుడు మూత చూసుకున్నామండి, వేయండి కొంచెం అలా మగ్గిపోయినాయి. ఇప్పుడు దీనిలో టమాటా వేసుకున్నామండి, ఒక 5 నిమిషాల తర్వాత చూద్దామండి. చక్కగా టమాటా కూడా మెత్తగా అయిపోయింది. దీనిలో ఇప్పుడు పసుపు వేసుకుందామండి 1 స్పూను, తగినంత కల్లుప్పు, 1 స్పూన్ కారం వేసుకుంటున్నానండి. ఇలా తిప్పేసుకొని 1 నిమిషం తర్వాత చూద్దామండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం, మెత్తగా అయిపోయిందండి. ఉప్పు కారం పసుపు కూడా చక్కగా కలిసిపోయింది. ఇందులో ఇప్పుడు కొంచెం 1 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు 1/5 నిమిషాల తర్వాత చూద్దాము, మూత పెట్టుకుందామండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి, చక్కగా ఉడికిపోయిందండి. కొత్తిమీర చల్లుకుందామండి. అంతేనండి, రెడీ అయిపోయింది బెండకాయ టమాటా పులుసు. ఇప్పుడు స్టవ్ ఆపుకుందామండి, 1 బౌల్లో తీసుకుందాం. చూడండి చక్కగా ఎలా తయారైపోయిందో, మీరు కూడా ట్రై చేసి చూడండి. చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.